తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా నాయనా వద్దునైనా ఈ ఉంచుకోకూడదా పర్లేదైనా ఉండని నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండకయి పుడమికెల వస్తివయ్యా సంకనెత్తుకున్నంత మునికన్నడు పిలిచినట్టనిపించింది సరే నువ్వు లోన్ పే పడుకో గురి దగ్గర నా మునికన్నడు ఉన్నాడేమో అని నేను చూసి వస్తాను చెల్లిని తీసుకుని పోవమ్మా నేను చూసి వస్తాను నేను కూడా చూసి వస్తాను రా నా కంటి కనబడితే మనిషికి బాగుంటుంది కదా నేను చూసి వస్తాను వెళ్దాం రా అమ్మా నేను చెప్తున్నాను కదా నేను పోయి చూసి వస్తాను రా ఆ గుడి దగ్గర చూసావా చూసానమ్మా ఆ అంగడి దగ్గర చూసానమ్మా ఏడొచ్చేది అందరు కలిసి పొట్టను పెట్టుకున్నారు కదా అయ్యా ఇవే ఇట్టా ఉంటే ఇంట్లో ఆడది ఏం చేస్తుంది చెప్పు పిల్లలు భయపడతారు కదా బావా ఏమైందన్నా ఏం కాలేదమ్మా ఫోటో తీస్తే ఆ ఇష్ట తగ్గిపోతుంది చెప్పి చెప్పి ఒక్క ఫోటో కూడా తీయించి పెట్టుకోలే ఇప్పటికే నా బిడ్డ వాసన కూడా మర్చిపోయాను కొన్నాళ్ళ తర్వాత వాడు మొహం కూడా మర్చిపోతాను పిల్లల మొహం మర్చిపోయి బతకడానికి మించిన శాపం కన్నాళ్ళకి ఇంకేది లేదు బా పోయినోళ్ళకి కార్యక్రమం చేయకుండా ఉండకూడదు కదమ్మా నా కొడుకు చచ్చిపోయాడని చెప్పి మీరు అనిస్తున్నారా అన్నా ఇదిగో చూడు ఎందుకు అనిస్తున్నావు అల్లుడు పోయి ఉంటాడు నీకు ఒక్కడానికి మనసు వచ్చినా రాకపోయినా అదే నిజం అదే నిజం అయితే మీరిద్దరు ఏం పొడుసు చేయించినారు ఇక్కడ నా కొడుకుని లేకుండా చేసినాడు బాగానే తిరుగుతున్నాడు కదా ముందు పండి స్వామి ఇంట్లో వాడి పాడ కట్టి వాళ్ళ తినాలి చేయనివ్వండి ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ ముందు సబ్బు పనులు చేయించండి సంవత్సరం నుంచి నా చెల్లెలు బాధ చూడలేకపోతున్నాను బావా మొత్తం సప్తే కానీ బాగా తీరేటట్లేదు పోయిన వాళ్ళ కోసం ఉన్నోళ్ళని పోగొట్టుకోలేం కదా అన్నిటికీ ఆవేశం మంచిదా వెనకాల సుందరం ఉంది సిన్నబ్బున్నాడు లోకం చూడని బుజ్జం ఉంది కానీ నా చెల్లు రోజు ఏడుస్తుంది బావ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తాది బావా బల్బ్ కూడా వేసుకోకుండా కూర్చున్నావే అన్నా బాగా ఆకలిగా ఉంది పోయి తినచ్చుగా అమ్మాయి వాళ్ళు కూడా ఏం వండలి నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా మామా ఏంద్రా చెల్లెల్ని బడికడు విడిచొస్తా నీ సంచేది నువ్వు పోవట్లేదు బడికే నాయనేమో రోజంతా తాగుతూ ఉంటాడు అమ్మేమో అన్నం తలుచుకొని ఏడుస్తుంది నువ్వేమని పని మీద పోతున్నావు ఇంక నేను పోతే చెల్లిని చూసుకునేది ఎవరు రామయ్య మామ కొట్టుకెళ్ళి నువ్వులు పరిపిండి తర్పలు గుమ్మడికాయ ఇంకేమేమి కావాలో అన్నీ కనుక్కొని తీసుకురా ఎందుకమ్మ ఇప్పుడు అన్నీ తీసుకొచ్చేది మీ అన్న పోయాడు ఇంకా రాడు ఇవన్నీ మీ అన్నకి పెట్టి దండం పెట్టాలి రాకుంటే కాలాడదే కన్నయ్యా
అమ్మా ఒకసారి నీ ఊళ్ళో పనుకోనా. అన్న లేకపోతే చాలా బాధగా ఉంది కదమ్మా. పడుతూ చచ్చిపోయి ఉంటాడు. ఇక్కడెక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది